నరసింహారెడ్డి పర్ఫార్మర్స్ కి స్వాగతం చెప్పేద్దామా? Yes. Let's welcome them. ఇండియాని ఈజీగా దోచుకోవచ్చు. Prepare yourself. Cut his body into four bloody pieces. ఆ నరసింహారెడ్డి ఎక్కడ ఉన్నాడో చెప్పండి. Shoot. Who is this? Not a semi ready. Not a semi ready. Someone you'd card. అతను ఒక యోగి. నరసింహ అన్న మీ పేరు ఇవ్వండి చాలు. పవిత్ర ధాత్రి భారతాంబ ముందు బిడ్డవౌర ఉయ్యాలవాడ నరసింహుడా, చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా, రెనాటి సీమ కన్న సూర్యుడా, నృత్యువేశ్వరాన చిరాయురస్తు వనక ప్రసూతి ఖండమే జయించినావురా, నింగి శిరసు వంచి నమోస్తు నీకు వనక నవోదయానివై జనించినావురా. స్వేచ్ఛ కోసం ప్రజలు చేస్తున్న తిరుగుబాటు, నా భరతమాత గడ్డ మీద నిలబడి హెచ్చరిస్తున్నా, నా దేశం వదిలి వెళ్ళిపోండి లేదా యుద్ధమే. జరుగుతున్న తొలి యుద్ధం ఇది. ఈ యుద్ధంలో నువ్వు గెలవాలి, అది మనది. గడ్డి పరక కూడా గడ్డ దాటకూడదు. మన ఆత్మగౌరవం ఓ కత్తి యుద్ధం చేస్తుంది, కానీ కళ యుద్ధాన్ని తయారు చేస్తుంది. ఈ శరీరం నరసింహారెడ్డి కోసం పుట్టిందిరా? ఒకే అర్హత ఎవ్వరికీ లేదు. గడ్డం మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే, స్వాతంత్రం, స్వాతంత్రం, స్వాతంత్రం.
కోరికేమైనా ఉంటే టెల్ మీ నౌ ఇన్ వన్ సెంటెన్స్ గెట్ అవుట్ ఫ్రమ్ మై మదర్ ల్యాండ్ పర్ఫామ్ చేశారు మీరిద్దరు. బాబు గారు మీ పర్మిషన్ తో నేను ఒకసారి కొరియోగ్రాఫర్ ని కూడా పిలిచేయనా? డెఫినెట్ గా పిలువు. లెట్స్ ఇన్వైట్ సునీల్. బాబు గారు చెప్పండి. సునీల్ యూ డిడ్ వెరీ గుడ్ జాబ్. వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు. మళ్ళీ ఒకసారి ఆ సైరాన్ అసెంబ్లీ చూసిన తర్వాత ఉన్న ఆ ఫీల్ ఉంటుంది ఏదైతే ఉంటుందో దాన్ని మళ్ళీ ఇంకొంచెం సేపు మళ్ళీ మీరు ఎగదోశారు. చాలా బాగుంది. దీంట్లో వీడు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చాడు విన్నీ గారు. అరే విన్నీ ఎల్రా. అలాగే మన నవీన్ కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చాడు. నవీన్ వీళ్ళిద్దరు క్యారెక్టర్లు చిన్నయ్యండి. బట్ విన్నీ గారు మంచి క్యారెక్టర్. పాప అందరూ ఒక పోటు పొడిచి పంపుతారు. ఏనాటి ఆ వీరుడి కథని ఈనాటి తరానికే కాదు ఏనాటికైనా మర్చిపోని విధంగా తెరకెక్కించినటువంటి టీం మొత్తానికి అండ్ మా మెగాస్టార్ చిరంజీవి గారికి. సూపర్. ఎలా అంటే నాకు అక్కడ నిజంగా వచ్చి కత్తి పట్టుకుని నేను కూడా ఏదో చేసానంటే అందరికీ అనిపించుండొచ్చు నాకు. ఇక్కడ సినిమాలో చూస్తున్న ఫీలింగ్ మాకు కలిగింది. ఏం చెప్పాలి, మీ అందరికి చేతులు నమస్కారం పెట్టాలనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ అంతే. ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి, చేతికి గూమ్స్ బంప్స్ వచ్చాయి. నేను చెప్తున్నా నిజంగా, వీళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తుంటే నాకు ఇప్పటికీ గొంతు తడుతోంది. సీన్ ఏంటంటే అప్పుడు స్వాతంత్రం కోసం కష్టపడ్డ యోధులు వాళ్ళందరికీ పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.